అదెవరు తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. లెట్స్ బిగిన్ ది షో. కలిసేదానికి ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర. ఏది నోటికొస్తే అది మాట్లాడకి. తెలుగుదేశం పార్టీ కలర్ చీరను కట్టుకొని ఆయన్ని కలిసి నీకు స్పాట్ నేను ఎర్తాగా. విజయసాయి రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి పచ్చ చీర కట్టుకుని లాగి పెట్టి లెంపకాయలు కొట్టేవాడు లేక తోలు తీసేస్తాను, కాళ్ళు చేతులు విరక్కొడతాను. అడ్డమైన వాగుడు వాగుతున్నాడు విజయసాయి రెడ్డి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడంట. తెలిసిందా ఇలాంటి ఊరికే వదిలేకూడదండి. నేను తమాషాగా ఉంది, ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఇష్టారీతను మాట్లాడతావా? అతనికని తెలివితేటలేవు. దీని వెనకాల ఏదో కుట్రుంది. పసుపు చీర కట్టుకొని ఆయనే రా మెయిన్ విలన్. వారి కుట్రలో భాగమవుతూ చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. దీనికి మీరు ఏమంటారు సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. అయ్య బాబోయ్ మావును మరీ పెదరెడ్ల రజనీకాంత్ లాగా మాట్లాడదు. మ్యాచ్ చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్ని బల్బ్ అని కూడా అంటారు. నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంత మంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి సభ్యత ఉందా? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఒక మహిళ ఏం చీర కట్టుకోవాలి, ఏ రంగు చీర కట్టుకోవాలి, ఎవరినెళ్ళి కలవచ్చు, ఎవరినెళ్ళి కలవకూడదు, ఎవరికెళ్ళి పెళ్లి పత్రిక ఇవ్వవచ్చు, ఎవరికెళ్ళి పెళ్లి పత్రిక ఇవ్వకూడదు, నువ్వెవడు అసలు చెప్పడానికి నీకేం హక్కు ఉంది? నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఒక రంగు చీర కట్టుకుంటే వీళ్ళకి అభ్యంతరం అంట. వీళ్ళు ఏమన్నా నియంతల లేకపోతే బాండెడ్ లేబరర్స్? ఎవరన్నా ఏదో తప్పైపోయింది అంతే. ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు? తప్పు కదా. విజయసాయి రెడ్డి అనేవాడు అసలు అట్లా మాట్లాడటమే తప్పు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? అయినా ఇవన్నీ కాదండి, షర్మిల వచ్చి బయట మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? నోరు పడిపోయిందా? ఏం జగన్మోహన్ రెడ్డి నోరు పడిపోయిందా? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ప్రెస్ మీట్ పెట్టమని నువ్వు కూడా మీ చెల్లి పెడుతుంది కదా ప్రెస్ మీట్లు. వాళ్ళని వీళ్ళని ఒకసారి పేరు నాన్ని, ఒకసారి వైపు సుబ్బారెడ్డి, వీళ్ళందరినీ పిలుచుకోవడం కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి నీ చెల్లెల్ని తిట్టిస్తున్నావు కదా. నేనేనంటే నేనే అనుమానం ఉంటా కొడుకుని, నేనే నేనే పిచ్చి ఉంటా కొడుకుని చెప్పుకుంటాను కదా. నువ్వే కూర్చొని మాట్లాడు కదా. ప్రెస్ మీట్ పెట్టు, మీ అమ్మని పిలుచుకో. నువ్వు పెట్టే ప్రెస్ మీట్ లో కూర్చుంటుందా, మీ చెల్లి పెట్టే ప్రెస్ మీట్ లో కూర్చుంటుందా, ఎక్కడ కూర్చుంటుందా డిసైడ్ చేసుకోండి. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నీ అయ్యా ఊరుకోవాలడు. ఎర్రమనాయుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసు? నాకు తెలియదమ్మా. భగవంతుడు ఉన్నాడు, ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేదానికి భగవంతుడు పైన ఉన్నాడు అన్నట్టు. ఎరాచిత కార్తి కుక్క. ఏంటది ఎరాచిత కార్తి కుక్క? ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడద్దు. తిట్టొద్దా? తిట్టొద్దు. ఈ కర్మ సిద్ధాంతం రాజశేఖర రెడ్డికి వర్తించదా? ఎన్ని కొంపలు ఊడిస్తే, ఎన్ని పాపాలు చేస్తే, ఎన్ని పుస్తలు తెంపేస్తే అట్లాంటి సాగు వస్తుందిరా. ఎన్ని 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 దారుణాలు సార్. అది కూడా కరెక్ట్ కదా సార్. సావుల గురించి నువ్వే మాట్లాడాలా? నేను వినాలి. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేటేంటి? ఆ కర్మ సిద్ధాంతాలు ఏవి మీకు పనిచేయవు, మాకు మాత్రమే పనిచేస్తాయి. పనికి మళ్ళీ ఎదవ, నోరు కొంచెం అద్దెలో పెట్టుకో. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతుందా? రాజశేఖర రెడ్డి గారి రక్తం చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేయడం, కలిసి రాజకీయాలు చేయడం. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భక్త శత్రువులైన చంద్రబాబు నాయుడుతోను, వారికి మద్దతుగా ఉన్న మీడియా సంస్థల అధినేతలతోను, తన తండ్రి అయిన వైఎస్ఆర్ గారికి ఆగర్భ శత్రువైన చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ విధంగా పనడం. శర్మిలమ్మ గారు చూస్తే ఎవరితో కలిసి పనిచేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అంటే రాజశేఖర రెడ్డి గారు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు విపరీతంగా ద్వేషించేటువంటి చంద్రబాబు నాయుడు. స్క్రిప్ట్ 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 ఆ
చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.